హే, ప్రదర్శనకు స్వాగతం. తాజా పరిణామంలో ఏప్రిల్ 24 ఆదివారం నాడు జరిగిన ఇరాన్ డ్రోన్ మరియు క్షిపణి దాడి తర్వాత సంయమనం పాటించాలని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్ తన దేశాన్ని కోరారు. టెల్ అవీవ్ మరియు దాని మిత్రదేశాలు దాదాపు 99% దాడులను అడ్డుకోవడం వల్ల ఈ ప్రాంతానికి నాటకీయ విజయం లభించిందని ఓల్మెర్ట్ హైలైట్ చేశాడు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించకూడదని అతను నమ్ముతున్నాడు మరియు ఇరాన్ అవమానకరంగా తన శక్తిని మరియు వైఖరిని కోల్పోయింది. ఇరాన్ పక్షం కూడా దాడులకు ప్రతిస్పందించింది. ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటే బలమైన ప్రతిస్పందన అని హెచ్చరించింది. ఏప్రిల్ 1, 2024 డమాస్కస్లోని తన కాన్సులేట్పై జరిగిన సమ్మెకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా తమ దాడిని ఇరాన్ పేర్కొంది.